Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి కృత నాయకత్వం, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి సంచలనం. తెలుగుదేశం పార్టీలో త్వరలోనే పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయని ఆ పార్టీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవాల పరిస్థితులకు అనుగుణంగా టీడీపీలో కృత నాయకత్వం రాబోతోందని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. టీడీపీ 40వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల ఆధ్వర్యంలో రాజమండ్రిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ, దివంగత ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ 40 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని ఇప్పుడు వైసీపీ దమనకాండను ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు. గ్రౌండ్ రియాలిటీస్ ప్రకారం టీడీపీలో త్వరలోనే కృత నాయకత్వం రాబోతుందని ఎమ్మెల్యే గోరంట్ల వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్తో పాటు పార్టీకి దూరంగా ఉన్న పలువురు నాయకులు ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ బలోపేతం కోసం పనిచేయాలని కోరారు. ఒక ప్రక్క రాష్ట్రం అప్పుల కుప్పగా మారితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఎలా రాజధాని నిర్మిస్తారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ను టీడీపీలో యాక్టివ్ కావాలని ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కోరడం అభిమానుల్లో చర్చనీయాంశమైంది.